ఈకేజీ పేరిట అనేక మంది నిరుద్యోగులు ఉసురు పోసుకున్న తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచాలని బీజేపీ నాయకులు మాధవరం కాంతారావు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న నిరుద్యోగ మహాధర్నాపై కూకట్పల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నిర్వహించే మహాధర్నాకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం లీకేజీ పేరిట హైడ్రామా ఆడుతుందని, తూతుమంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసి నిజమైన దోషులను కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఉసురు తీసుకున్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చూసాం, గత పక్షం రోజులుగా ఈ లీకేజ్ పేరు మీద హై డ్రామా ఆడుతూ ఉన్నారు. తూతు మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసి అసలైన దోషులను మరి కాపాడే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉన్నది. మరి ఇంతమంది ఉసురు పోసుకున్న ఈ ప్రభుత్వాన్ని ఊకే వదిలితే మరి భవిష్యత్తు మనని, భవిష్యత్ తరాలు మనని కూడా క్షమించదు. కాబట్టి బండి సంజయ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిరుద్యోగుల మనం అండగా ఉండాలి. ఈ టీఎస్పీఎస్సీ లీకేజ్ పేపర్ ఏ విధంగా అయింది, ఎంతమంది మరి